नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट चूद्दाम पट्टणाल अभिवृद्धि टीआरएस प्रभुत्वंतोने साध्यमनी एंपी बड़गुल लिंगय्य यादव एमएलए सानंपूडी साइदिरेड्डी अन्नारु सूर्यापेट जिल्ला हुजूर नगर मुनिसिपालिटी परिधिलो 89 लक्षल व्ययंतो निर्मिंचबोतुन्न वाटर पाइपलाइन पनुलनु एंपी लिंगय्य यादव एमएलए साइदिरेड्डी प्रारंभिंचारु अनंतरं वारु मात्लाडुतू रैतु निरसन चूसैना बीजेपी नायकुलकु बुद्धि तेच्चुकोवालनि बीट అనంతరం వారు మాట్లాడుతూ రైతు నిరసన చూసైనా బీజేపీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు రైతులపై రుద్దుతున్న నల్ల చట్టాలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 9 కోట్లతో త్వరలో ట్యాంక్ బండ్ నిర్మిస్తున్నామని రోడ్డు వెడల్పు సెంటర్ లైటింగ్ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్భంగా एंपी बड़गुल यादव गारे रोड मत मेन रोड पाइपलाइन मार्च अटने टाइलेट पब्लिक टाइलेट्स मुनिसिपालिटी पब्लिक टाइलेट्स कोत्त बस स्टैंड एमडीओ ऑफिस मन एमआरओ ऑफिस सेंटर इवन्नी अन्नी रेडी अयिपोयि प्रारंभोत्सव रेडी अयिनि वाटि प्रारंभोत्सव नालुगो वार्ड सिमेंट रोड वीटन्नितिनि प्रारंभोत्सव जरुगुतुंदि इंका तोंदरगा పూర్తి చేసిన కాంట్రాక్టర్స్ కి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మరి కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం అతి తొందరలో హుజూర్నగర్ మెయిన్ రోడ్ హైవే కూడా పని స్టార్ట్ చేపించాం అది కూడా తొందరలో అయిపోతూ ఉంది దాంతోపాటు మన హుజూర్నగర్ మెయిన్ రోడ్లు కానీ మార్కెట్లు కానీ లైబ్రరీ కానీ అన్నిటి కూడా టెండర్లు కూడా రాబోతూ ఉన్నాయి మన కోటి శ్రీరాములు నుంచి లింగయ్య రోడ్డు కూడా పని స్టార్ట్ చేసుకోబోతున్నాం 2 రోజుల్లో తొందరలో హుజూర్ నగర్ని మారబోతా ఉన్నాం అది కాకుండా మన హుజూర్ నగర్లో ఊరచెరువు కోసం ఊరచెరువు బ్యూటిఫికేషన్ మినీ ట్యాంక్ బండ్ కోసం 9.42 కోట్లు పోయిన వారం శాంక్షన్ అయిపోయింది అది కూడా తొందరలో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా ఉన్నాం ఎవరు కూడా ఎట్టి పరిస్థితి అనుమానం పడాల్సిన అవసరం లేదు ప్రతి పని అయ్యేటట్టు చేస్తాం ఈ 2 రోజుల్లో నేను చెప్పినట్టే హుజూర్ నగర్ ముఖ చిత్రాన్ని మార్చేటట్టు ప్రయత్నం చేస్తాను తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ కేంద్రంలోని మోడీ సర్కార్ బీజేపీ సర్కార్ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు రైతు నడ్డి విరగొట్టేటువంటి చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి భారత్ బంద్ రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుకు టిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు మద్దతు తెలపటం ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం కూడా మా మంత్రి గారు కానీ శాసనసభ్యులు కానీ మేమందరం కూడా రైతాంగం పక్షాన పెద్ద ఎత్తున రైతులు కదిలొచ్చారు ధర్నా చేశారు అన్ని ప్రతిపక్షాలన్నీ కూడా వచ్చాయి ఆశ్చర్యకరం ఏందంటే రైతులకు అన్యాయం జరిగింది గిట్టుబాటు ధర ప్రకటించలేదు కార్పొరేటర్ల చేతికి వ్యాపారాన్ని పూనియొద్దు దేశానికి ఇంత అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని చెప్పి మేము ధర్నా చేస్తుంటే బీజేపీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడు బంజి సంజయ్ గాని అరవింద్ కుమార్ గాని విచిత్రమైన మాటలు మాట్లాడుతారు టిఆర్ఎస్ పార్టీ బంద్లో పాల్గొనటం ఏందని ఒకతను హాస్యాస్పదంగా ఉందని ఉత్తమ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం మరి రైతులను అవమానపరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు ఒక పార్టీగా మా బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది మాకు కూడా ఉన్నది శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు అందరికీ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు అనేది ఉంది దానికి కూడా అవహేళన చేసినట్టు మాట్లాడినటువంటి ఈ ఎంపీల గురించి బీజేపీ నాయకుల గురించి అందరూ నవ్వుకుంటున్నారు వీళ్ళు మాట్లాడే తీరు చూసి ఇటువంటి వాళ్ళన పార్లమెంట్ సభ్యులుగా గెలిపించుకుందని ప్రజలు బాధపడే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఓ పక్క బండి సంజయ్ గారు సన్ రోడ్లకు 2500 ధర కట్టే ఉంటాడు వాళ్ళు పరిపాలించే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఏమో 1888 రూపాయలకు 1 రూపాయి ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా ఎఫ్సిఐ ద్వారా మేము కొనము అని చెప్పి ఒక జీవో ఇస్తారు అక్కడ ఒక తీరుగా ఇక్కడ ఒక తీరుగా మాట్లాడే 2 నాలుకల దూరాన్ని మానుకోవాలని చెప్పి బండి సంజయ్కి మేము చెప్తున్నాం అరవింద్ కుమార్ గారు కూడా నోటికొచ్చిన విధంగా ముఖ్యమంత్రి స్థాయి కాదు ఏ రకంగా చూసినా కూడా మరి సామాన్యులు గ్రామాల్లో మాట్లాడుకునేటువంటి భాష కంటే అధ్వానంగా మాట్లాడుతున్నారు మీరు బీజేపీ పార్లమెంట్ సభ్యులుగా మీరు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
ఏదో ఒక సందర్భంలో ఒకటో రెండో గెలిస్తే గెలవచ్చు గెలుపోటములు వేరు ఆ ఎన్నిక వేరు దుబ్బాక ఎన్నిక వేరు హైదరాబాద్లో జరిగింది వేరు రాష్ట్రం మొత్తంలో ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో పరిపాలన నడుస్తుంది సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఉర్దూ భవన్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు సుజాత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దీనావస్థ స్థితిలో ఉన్నప్పుడు సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టి ముందుకు నడిపించారన్నారు. దేశ భవిష్యత్తు కోసం తన పదవిని తృణప్రాయంగా భావించి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా చేశారని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు మహిళలు సోనియా గాంధీని ఆదర్శంగా తీసుకుని రాబోయే కాలంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గంగాధర్, చరణ్ గౌడ్, ఆర్తఫ్ అహ్మద్, నాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ సోదరులందరూ కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. మరి మనందరికీ తెలిసిన విషయం, సోనియా గాంధీ గారు మన రాష్ట్రం మనకు కావాలి అని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు తెలంగాణను ప్రకటించి తెలంగాణ ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌరస్త లేకుండా ఈరోజు ధర్నా చౌరస్తలు ఎత్తేసినటువంటి పరిస్థితి. ఇంకా తెలంగాణలో బానిస భక్తులు తయారవుతున్నాయి తప్ప మనం కోరుకున్న తెలంగాణను సాధించుకోలేదు. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవడానికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ముందు దిశగా నడవడానికి తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తామని ఆశిస్తూ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నారు. మరి వీళ్ళు అమాయకులు అని తెలంగాణ ఇస్తే ఈ దొంగ కేసీఆర్, దొర కేసీఆర్, ఆయన బిడ్డ, ఆయన కొడుకు, మరి ఆయన అల్లుడు వాళ్ళకే బాధ చేస్తున్నాడు. ఇక దళితుడిని సీఎం చేస్తాడని స్వయంగానే సీఎం అయిండు. నా బిడ్డలు, నా కొడుకు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఎవరు రారు, నేను తెలంగాణ బిడ్డలకే పనిచేస్తా, కుక్కలాగా పడి ఉంటా అని ఇవాళ ప్రగతి భవన్ 400-500 కోట్లు పెట్టి కట్టుకొని ఇవాళ తెలంగాణ రైతులకి, తెలంగాణ యూత్కి, తెలంగాణ ప్రజలకి అందరికీ మోసం చేస్తున్నాడు. కానీ ఇవాళ రేపు అందరికి తెలిసిపోయింది తెలంగాణకు ఎవరు మోసం చేస్తున్నారు, మరి వాస్తవంగా తెలంగాణ ఇచ్చింది ఎవరు, సోనియా మేడం అని. ఇవాళ ఆయన హెల్త్ బాగుండాలని మా యూత్ కాంగ్రెస్ పిల్లలు అందరూ, తెలంగాణ ఇచ్చిన సోనియామ్మ రోజు మేము రక్తం ఇస్తామని అందరు యూత్ కాంగ్రెస్ లీడర్స్, మన మా కౌన్సిలర్స్ అందరూ ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి బ్లడ్ ఇస్తూ ఇంకా ముందు పార్టీని బలోపేతం చేసి ఒక్కరోజైనా 2023లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు తెలంగాణలో అధికారం తీసుకొచ్చి సోనియా గాంధీకి మేము పోయి అమ్మా నువ్వు తెలంగాణ ఇచ్చినాం కానీ మేము తెలంగాణ ఇచ్చినామని చెప్పలేకపోయినాం, కానీ ఈరోజు అందరికి తెలిసిపోయింది 2003లో ఎట్లయినా మనం అధికారంలో వస్తామని అందరు కార్యకర్తలు కృషి చేయాలని ఇవాళ సోనియా మేడం బర్త్డే సెలబ్రేషన్. ఈరోజు ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేడం సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. ఏఐసీసీ మెంబర్, మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మేడం సుజాత, మరి కౌన్సిలర్స్, మరి యూత్ కాంగ్రెస్ లీడర్స్ అందరు కార్యకర్తలు కలిసి సోనియా గాంధీ అంటే తెలంగాణ ఇచ్చిన అమ్మ. ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి మొత్తం తెలంగాణ ఫార్మర్స్, స్టూడెంట్స్, మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్, రైతులు అందరం కలిసి మా తెలంగాణ మాకు కావాలని ఎన్నో. కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్ ను అభివృద్ది చేస్తోన్న భారత్ బయోటెక్ బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థలను సందర్శించడానికి విదేశాల నుంచి 64 మంది రాయబారులు హైదరాబాద్ కు వచ్చారు. వీరు 2 గ్రూపులుగా భారత్ బయోటెక్ బయోలాజికల్ ఈ సంస్థలను సందర్శించి కరోనా వ్యాక్సిన్లపై చర్చించనున్నారు. ఎందుకు అడ్డుకుపోతున్నా?
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పనిచేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఐటీ రంగాన్ని ఖమ్మానికి తీసుకొచ్చామన్నారు. ఈ మేరకు ఐటీ హబ్ లో 19 కంపెనీలు ఎంపిక చేసి ఉద్యోగులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. జిల్లా యువత స్థానికంగా ఉన్న ఐటీ హబ్ లో ఉద్యోగం పొందడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. So I thought, why not I make an effort which would be a good beginning for the Khammam students and Khammam engineering graduates and others. So that time when I was talking about the IT hub, everybody heckled it. There were so many doubts. They were all in skeptic moods that whether is this going to happen in Khammam. That in a place like this, where this particular place was like a dungeon with a old Kada building, which was a dilapidated one, which I literally pulled down myself with my corporators. Actually snatched it from the irrigation department. That time collector Karnan sir was not there, Lokesh collector was there. We only got a letter from them, but I literally struggled a lot to allot this particular piece of land to IT hub, because this land only can bring the laurel and the identity to the IT hub, because it is centrally located. My point is that when we create the IT hub, it should be in the heart of the city. It should not be thrown away out in the form of a park. That's what Lax was also insisting, that if you give say a lot land somewhere away from Khammam, definitely people will not prefer going for that. Companies will not be preferred giving taking land. You should build the IT hub from on behalf of the government and make it like a plug and play facility. Then I can pursue the companies. Thanks to the sons of the soil, Khammam sons of the soil, so many who have responded responsibly 3 years ago, and there was much more response when it really happened and when it really took a real shape. Right, TV update chustune unnandi, PTV News.